వెల్కమ్ టు ఏఎంపీఎం న్యూస్ టుడేస్ న్యూస్ డీటెయిల్స్. మార్కెటింగ్ చైర్మన్ల నియమకంలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం. 50% మహిళలకే ఇచ్చేందుకు కసరత్తు. మార్కెటింగ్ యార్డు చైర్మన్ పోస్టుల్లో సగం మహిళలకే ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. కమిటీల్లోనూ సగం పోస్టులు మహిళలకే కేటాయించాలని మార్కెటింగ్ సహకార శాఖ అధికారుల సమీక్షలో జగన్ తెలిపారు. దీనిపై గతంలోనే ఇచ్చిన GO నంబర్ 77 గుర్తు చేశారు. దీని ప్రకారం 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వర్తింపజేయాల్సిందేనని అధికారులకు తెలిపారు. అక్టోబర్ నెలాఖరులోగా యార్డ్ కమిటీల నియమకానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. టీడీపీ నేతలే టార్గెట్గా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న చంద్రబాబు, కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ. తెలుగుదేశం పార్టీ నేతలే టార్గెట్గా ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రశాంతతకు మారుపేరైన గోదావరి జిల్లాలో కూడా శాంతి భద్రతల సమస్యను సృష్టించే దిశగా జగన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపే లక్ష్యంగా పాలన సాగుతుందని అన్నారు. పార్టీ కేడర్కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈరోజు జరిగే అరాచకాలు చూస్తే చాలా దారుణంగా చాలా నీచంగా ఉన్నాయి. ఇక్కడ కోయల శివప్రసాద్ అయితే ఫర్నిచర్ కేసులో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడనే ఎర్రపల్లి శ్రీనివాసరావు పైన సిబిఐ ఎన్క్వైరీ చేశారు. అచ్చెన్నాయుడు పైన, చంద్రమోహన్ రెడ్డి పైన, నన్నపనే రాజకుమార్ పైన, కోన రవికుమార్ పైన కేసులు పెట్టారు. అయ్యన్న పాత్ర పైన కూడా కేసులు పెట్టారు. ఒక నీచాతి నీచంగా ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఇంత మురిపే మీరు రాకమని చూసి చెప్పాను నేను. మన మీద చాలా సోషల్ మీడియాలో బ్యాడ్ పోస్టర్స్ అనేవి పెడుతున్నారు. క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం, ఆడవాళ్ళు అనేది కూడా లేకుండా ఒక అశ్లీలమైనటువంటి, అంటే మనం ఉచ్చరించరాని భాషతో పెట్టి వాళ్ళు అవమానం చేసే పరిస్థితికి వస్తున్నారు. అవి ఇస్తే పోలీసులు యాక్షన్ లేదు. మన వాళ్ళు న్యాయసమ్మతంగా ఈ భూమి నాది, వేరే వాళ్ళు ఇక్కడ కబ్జా చేశారు అని పోస్టర్లో పెడితే వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టే పరిస్థితి. ఇలాంటివి ఇప్పుడే నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఇప్పుడే మీరు మన వాళ్ళు చెప్పినట్టు 172 మందిని దగ్గర దగ్గర వివిధ కేసులు పెట్టి, A1 అతను పెడితే A2 A3 పెట్టి, అదర్స్ అని పెట్టి అనెండింగ్గా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దసరా పండుగ ప్రయాణికులపై ఆర్టీసీ భారీ బాధలు. 50% అదనం ఛార్జీలతో విలువెల్లాడుతున్న ప్రయాణికులు. దసరా పండుగ సీజన్ను ఆర్టీసీ భారీగా క్యాష్ చేసుకుంటుంది. 50% అదనంగా వసూలు చేస్తున్న ధరలు ప్రయాణికులకు పెనుభారంగా మారాయి. అదనపు ఛార్జీ సంస్థకు కాసులు కురిపేస్తుంటే ప్రయాణికులు మాత్రం నిలువ దోపిడీకి గురవుతున్నారు. విజయవాడ నుంచి దూర ప్రాంతాలైన హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరంలకు ప్రత్యేక బస్సుల్లో వెళ్లాలంటే టికెట్ల రేట్లు భారీగా ఉన్నాయి. నిర్ణీత రూట్ మొత్తం ఛార్జీలో సగం ఛార్జీ అదనంగా కలిపి వసూలు చేయడం వల్ల పండుగకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు పెనుభారంగా మారింది. ఏపీలో భారీ అవినీతి అధికారిని పట్టుకున్న ఏసీబీ. 60 కోట్ల అక్రమాస్తులతో దొరికిన కందుల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో కందుల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అక్కరాజు శివప్రసాద్ ఇళ్లపై అనిసాధికారులు దాడులు చేశారు. శివప్రసాద్ కర్నూలు వచ్చి పంచలింగాల చెక్పోస్టులో విధులు నిర్వహిస్తున్నారు. శివప్రసాద్ వద్ద గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 కోట్లు. బహిరంగ మార్కెట్లో 60 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అనిసాధికారులు అంచనా. తెలంగాణలో కొత్త మద్యం పాలసీ, లైసెన్స్ ఫీజుల ఖరారు, నోటిఫికేషన్ జారీ. ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. 2011 జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజుల్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 30 వరకు 2 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉండనుంది. 4 స్లాబులకు బదులు కొత్తగా 6 స్లాబుల్లో లైసెన్స్ రుసుముల్ని ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2216 దుకాణాలకు లాటరీ పద్ధతిలో దుకాణదారుల్ని ఎంపిక చేయనున్నారు. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని 10 నుంచి రాత్రి 10 గంటల వరకే అనుమతించింది. సైరా తన కెరీర్లోనే బెస్ట్ మూవీ అన్న మెగాస్టార్. హైదరాబాద్లో ఘనంగా జరిగిన సైరా మూవీ థ్యాంక్స్ మీ. తన సినిమా కెరీర్లోనే సైరా చాలా ప్రత్యేకమైన సినిమా అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సైరా మూవీ ఘన విజయం సాధించిందని చిత్ర యూనిట్ తెలిపింది. సైరా సక్సెస్ అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఆ సినిమా యూనిట్ హైదరాబాద్లో ప్రత్యేకంగా థ్యాంక్స్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఇంతటితో వార్తల సమాప్తం. మరికొన్ని తాజా వార్తలు, వినోద కార్యక్రమాల కోసం ఏఎంపీఎం లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.